తెలివితేటలు మచ్చలుగా మీరు చూశారు ఈ రోజు నేను ఆ రోజు చేసిన ఫౌండేషన్ వల్ల హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ 1 సిటీ అయ్యింది ఎన్నో ఏళ్ళు కాదు 25 ఏళ్ళలోనే ఈ రోజు తెలంగాణ తలసరి ఆదాయం దేశంలో నెంబర్ 1 వచ్చింది దానికి ఎవరు కారణం తమ్ముళ్ళు ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా దానికంటే కూడా ఇంకా బాగా చేయాలని 2029 మిషన్ తయారు చేశా 5 ఏళ్ల తర్వాత మీరందరూ అనుకున్నారు ఎవడో చెప్తున్నాడు ఏదో చేస్తా అన్నాడు ఒకసారి అన్నాడు ఓటి అద్దామని చేశారు చేశారు తమ్ముళ్ళు గెలిచాడు చేసిన తర్వాత ముందు మాత్రం అందరికి ముద్దులు పెట్టాడు ఇప్పుడు గుద్దులే గుద్దులు భయపెట్టేశాడు సమాజాన్ని బాబాయిని చంపి ఆ హత్యానేరం నా పేదమెట్టే పరిస్థితికి వచ్చాడంటే వీడు మనిషా మృగమా రాక్షసుడా జంతువా ఏం చెప్పాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నోరిప్పితే నాకు ఏమీ లేదంటాడు ఏమీ లేదా నీకు నేను అడుగుతున్నా మీకు పేపర్ లేదు మీడియానే లేదంటాడు సాక్షి పేపర్ లేదా తమ్ముళ్ళు సాక్షి టీవీ లేదా తమ్ముళ్ళు అంటే ప్రతిరోజు మనకు వ్యతిరేకంగా ఆ పేపర్లో రాయడం బటన్ నొక్కడం దానికి మళ్ళా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం ఇది అడిగితే దాడులు చేయడం ఇంకో పక్క నోరిప్పితే అబద్ధాలు ఆయన పొట్టే అబద్ధాల పుట్ట ఎప్పుడన్నా వాస్తవం చెప్పాడని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా మాట్లాడినప్పుడు ఆయన స్పీచ్ మీరు చూస్తే పేదలకి ఎవరికి పెత్తందారులకి పోరాటం అంట పేదవాడిని గెలిపిస్తాడంట పేదవాడి గోచి కూడా లేకుండా చేసేస్తున్నాడు నిలువు దోపిడీ చేస్తున్నాడు పేదవాడిని బలహీనుడిగా చేస్తున్నాడు పిల్లల జీవితాల్ని